हेलो फ्रेंड्स, నేను రాజుగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది ప్రజలను ఉద్ధరిద్దామనా లేక ఆయన కేసు నుంచి బయటపడడం కోసమా? ఇప్పుడు ఇదే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్న కొన్ని పనులు అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ తరపున ఒక రాజ్యసభ సీటు వచ్చే నెలలో అదానీ భార్యకి ఇవ్వబోతున్నారు, అంటే అదానీ కుటుంబ సభ్యులకు ఇవ్వబోతున్నారనే ఒక న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాల కిందట వైసీపీ నుంచి రాజ్యసభకు రిలయన్స్ అంబానీకి సన్నిహితుడిగా ఉండే పరిమల్ నట్వానీకి అవకాశం ఇచ్చింది వైసీపీ. మరి వైసీపీ ఇతర రాష్ట్రాలకు చెందిన బడార్ పారిశ్రామికవేత్తలకు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? గతంలో ఇదే వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియాలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ వాళ్ళే అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ పేపర్లో ఛానల్స్లో న్యూస్లు వేశారు. రిలయన్స్కి సంబంధించిన ఫ్రెష్ వాటికి, అంటే వాళ్ళ ఇతర వ్యాపార సంస్థలపై దాడి కూడా జరిగింది అప్పట్లో. మరి అలాంటి రిలయన్స్ సంస్థకి ఎందుకు వాళ్ళు, అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు? అయితే ఇక్కడ, అంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే కొంతమంది జర్నలిస్టు చెప్పేది ఏంటంటే, రిలయన్స్ వాళ్ళకి ఈ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వల్ల, అంటే ఎంపీగా అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వస్తాయని అప్పట్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ పరిమల్ నట్వానీ అలాగే రిలయన్స్ వాళ్ళు ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎన్ని వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చారు? దీనికి సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్కు సంబంధించిన కుటుంబానికి వచ్చే నెలలో ఈ మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు వైసీపీ తరఫున. మరి ఈ అదానీ సంస్థ పెట్టుబడులు పెడుతుంది, అందుకే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం అదానీ గ్రూప్కి ఈ రాజ్యసభ ఇవ్వబోతున్నారని మళ్ళీ ఇదే జర్నలిస్టులు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పెట్టుబడుల కోసమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసు నుంచి బయటపడడం కోసమా అనేది ప్రముఖంగా వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి అంతా ఆయన కేసు నుంచి ఎలా బయటపడడం కోసం అనేదే చాలామంది చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ అదానీ అండ్ రిలయన్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తులకి దగ్గర వాళ్ళు. వీళ్ళు ఎంత చెప్తే వాళ్ళు అంత వింటారు. అందుకే వీళ్ళ ద్వారా ఆ క్లియర్ చేసుకోవడం కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మేధావులు ఉన్నారు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలో ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఎంపీ సీటు ఇస్తుంది పెట్టుబడుల కోసం అని చెప్తున్నా, లోపల మాత్రం మరో కోణం ఏంటంటే వీళ్ళు కేసు నుంచి బయటపడడం కోసం మాత్రమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వినిపిస్తుంది.